సాగర్ నుండి విడుదల చేసిన ఎమ్మెల్యేలు దేవరకద్ర మండలంలోని కోయిల్ సాగర్ ప్రాజెక్టు నుండి నేడు ఆయకట్టుకు రైతులకు ఆసింగి పంటకు కుడి ఎడమ కాలువల ద్వారా దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే చిట్టం పర్ణికారెడ్డి గంగా జలాలకు పూజలు చేసి సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ కోయిల్ సాగర్ ప్రాజెక్టు నిర్మించి 60 ఏళ్లు గడుస్తున్నా చెక్కు చెదరలేదని, బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు 7 ఏళ్లకే పగులు వచ్చి కుంగిపోయిందన్నారు. కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం 100 కోట్ల ప్రజా సంపద కొల్లగొట్టిందన్నారు. ఈ సందర్భంగా నీటిని విడుదల చేయడానికి విచ్చేసిన ఎమ్మెల్యేలకు ఘనస్వాగతం పలికిన కోయిల్ సాగర్ ఆయకట్టు రైతులు, గ్రామస్తులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు, కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఒక శుభదినం. రబీ సీజన్కు రైతులకు కోయిల్ సాగర్ ఆయకట్టు రైతులకు నీళ్ళు అందించాలనే లక్ష్యంతో ఈరోజు మేమంతా కూడా గెలిచిన తర్వాత కలెక్టర్ గారిని కలవడం జరిగింది. అదేవిధంగా ఈఎన్సీ గారిని కలవడం జరిగింది. సంబంధిత అధికారులతో కూడా డిస్కస్ చేసిన తర్వాత కలెక్టర్ గారు కూడా ఐఏబి మీటింగ్ పెట్టేసి ఆ మీటింగ్లో కూడా మేము కోయిల్ సాగర్ నీళ్ళు ఈసారి రబీ సీజన్కు ఆయకట్టు దారులకు నీళ్ళు వదలాలని చెప్పేసి మేమంతా కూడా నేను మన నారాయణపేట ఎమ్మెల్యే గారు, పర్ణికారెడ్డి గారు అందరం కూడా పోయి కలెక్టర్ గారితో రిక్వెస్ట్ చేయడం జరిగింది. తదనంతరము అధికారులు షెడ్యూల్ రిలీజ్ చేశారు. ఈరోజు నుంచి నీళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఇప్పుడే వదలడం జరిగింది. ముఖ్యంగా ఆయకట్టు రైతులకు అంటే ఈ మేము ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉండాలని, రైతులను ఆదుకోవాలనే లక్ష్యంతోనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు అరునిత్యం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే నీళ్ళు ఇక్కడ 2.5 TMCలు ఉన్నా కూడా తాగడానికి అవసరం ఉంటుందని చెప్పారు. తాగడానికి ఇబ్బంది లేకుండానే సాగునీటి కూడా మా రైతులకు నీళ్ళు వదలాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేయడం వల్ల అధికారులు కూడా దాని మీద స్పందించడం జరిగింది. అదే కాకుండా మేము ఒక రిక్వెస్ట్ కూడా పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఇంకొక 1 TMC దూరాల నుంచి త్వరలోనే ఒక 1 TMC నీళ్లను తీసుకోవాల్సిందిగా మాకు అంటే మన కోయిల్ సార్కి తీసుకురావాల్సిందిగా మేము అధికారులను కూడా రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. దానికి కూడా అధికారులు సానుకూలంగానే స్పందించడం జరిగింది. ఈ నీళ్లు వాడుకుతున్న కొద్దీ తగ్గిన తర్వాత ఖచ్చితంగా జూరాల నుంచి కూడా మళ్ళీ ఒక 1 TMC రిక్వెస్ట్ పెట్టినాము. వాళ్ళు 1 TMC ఇస్తారా, 0.75 TMC ఇస్తారనే అధికారులు నిర్ణయం తీసుకొని ఆ వాటర్ కూడా తెప్పించి ఏర్పాటు చేసాం. రైతులకు ఏ ఇబ్బంది లేకుండా మేము ఈరోజు నీళ్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్పడానికి కృతజ్ఞతతో ఉన్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.